హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోయే వీడియో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది, ప్లస్ మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారండి. ఇది చాలా మీ ప్రతి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇది యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ఎందుకంటే కొన్ని డిజైన్స్ మన దగ్గర ఉంటాయి, కానీ అవి కొన్ని కొన్నిటికే మనకి సెట్ అవుతాయని అనుకుంటాము. కాదు, ప్రతి డిజైన్ చేంజ్ చేసి మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ కానీ, ఏ హ్యాండ్స్ కానీ, సపరేట్గా ఉన్న వాటిని కానీ. ప్లస్ నా కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే, కొంచెం తక్కువ టైంలో మన మెషిన్ కెపాసిటీ కొంచెం తక్కువ కాబట్టి మనకి తక్కువ టైంలో కొంచెం హెవీగా డిజైన్ అయిపోయే ఒక డిజైన్ నేను మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు. చాలా యూస్ఫుల్ అవుతుంది, మీరు ట్రై చేస్తారు కూడా. ఇది ఈ డిజైన్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్న డిజైనే అండి. కాకపోతే నేను కొంచెం క్రియేటివిటీగా, కొంచెం డిఫరెంట్గా ఆలోచించి నేను చేసి మీకు నేను షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని. చూడండి, ఇది జింక వచ్చిందనమాట. ఎందుకంటే ఇది చాలా వీవింగ్ బాగుంటుంది, కొంచెం టైమింగ్ కూడా మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది, ప్లస్ డిజైన్ లుక్ కూడా చాలా బాగా హెవీగా ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇది. బట్ కాకపోతే ఏంటంటే, దీనికి ఫుల్ హ్యాండ్ ఇచ్చాడనమాట. అంటే మనకి ఫుల్ హ్యాండ్ ఆల్ ఓవర్గా ఇచ్చారు ఈ హ్యాండ్లో. సో నేనేంటంటే, చాలామంది ఎల్బో హ్యాండ్ అడుగుతున్నారు. ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఏంటి, ఎల్బో హ్యాండ్లోనే ఉందన్నమాట. అన్నీ చాలా వరకు లాంగ్ హ్యాండ్స్నే ప్రిఫర్ చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే, కొంచెం ఇవే డిజైన్స్ మనం వేసి అందరి దగ్గర ఉన్న రొటీన్ కన్నా కూడా కొంచెం ఇట్లా క్రియేటివిటీగా మీరు చేసుకున్నారంటే మాత్రం కొంచెం మన కస్టమర్స్ కూడా మనల్ని కొంచెం లైక్ చేస్తారు, ప్లస్ మనకి వర్క్ ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా కూడా మనకి మంచి నేమ్ కూడా వస్తుంది. సో కాబట్టి ఏంటంటే, చూడండి, ఇది లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పార్టే, హ్యాండ్ వచ్చేసరికి ఫుల్ ఇచ్చాడు. సో నేను హ్యాండ్ని నెక్ మొత్తం కంప్లీట్గా నేను చేంజ్ చేసేస్తున్నాను. మనం డిజైన్ చేయాలంటే మన దగ్గర సపరేట్ డిజైన్స్ ఉండాలని ఏముండదండి. మన ఆలోచనలే కొంచెం చేంజ్ చేసుకొని మనం క్రియేటివిటీగా ఆలోచించుకున్నామంటే ఒక డిజైన్ అయిపోతుంది. సో నేను దీన్ని ఇప్పుడు ఎల్బో హ్యాండ్ ఫస్ట్ సెట్ చేస్తానన్నమాట. చూడండి, ఇది కంప్లీట్గా, ఇది ఈ వీడియోలో నేను నెక్స్ట్ మీకు ఈ డిజైన్ ఎవరి ప్రతిసారి ఇట్లాగే చేసుకోవాలా అనే ఆలోచన చాలామందికి వస్తుంది. అలా కాకుండా ఒక్కసారి క్రియేట్ చేసుకున్న డిజైన్ని మనం ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అనేది కూడా మీకు నెక్స్ట్ నా వీడియోలో చెప్తాను. చూడండి, ఫస్ట్ నేను నెక్ ప్యాటర్న్లోకి వెళ్ళి ఒక ప్లెయిన్ వీవింగ్ ఉన్నదాన్ని నేను తీసుకున్నాను బేస్ కోసం. సో ఇది నా దగ్గర ఉంది ఆల్రెడీ డిజైను. ఇది వచ్చేసి చెప్పాను కదా, హ్యాండ్ కొంచెం హెవీగా ఉందని. వన్ అవర్ పెచ్చే ఉందన్నమాట. మనకి చూపించేదే 1 అవర్ అంటే మనకి వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక 1/2 అవర్ అన్న వేసుకోవాలి. థ్రెడ్స్ చేంజ్ అయ్యి, మధ్యలో దారం కట్ అయ్యి అట్లా, ఎందుకంటే కొంచెం దారం కటింగ్ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. సో ఏంటంటే, మనం తక్కువ టైంలో ఉన్నాయితేనే మనకి ఇది అవుతుంది. సో ఇప్పుడు నేను చూడండి, ఒక బుటీ సెలెక్ట్ చేశాను. అది టైమింగ్, ఫస్ట్ డిజైన్ చేయాలంటే టైం క్యాలిక్యులేషన్ కూడా ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ కడ్డీ వచ్చేసరికి 7 మినిట్స్ ఉంది, ఈ బుటీ వచ్చేసరికి 2 మినిట్స్ ఉంది. సో నేను ముందు టైం వేరియేషన్ చూసుకుంటున్నాను, ఎంత టైం తీసుకుంటుందో కూడా ఒక్కొక్కటి నేను కంపేర్ చేస్తాను. సో ఇది ఒక 1 మినిట్, 9 మినిట్స్ ఆ రెండు చూపిస్తే, ఈ బుటీ యాడ్ చేస్తే మనకి 10 మినిట్స్ చూపించింది. సో అంటే ఏంటి, ఇది 2 మినిట్స్, ఆ బుటీ వచ్చేసరికి 1 మినిట్. సో కాబట్టి తక్కువ టైం ఉన్న బుటీని నేను సెలెక్ట్ చేసుకున్నాను 1 మినిట్ కాబట్టి. 110కి నేను దాన్ని పెంచుకున్నాను. చూడండి, ఫస్ట్ ఏదైనా ఆర్డర్లో తీసుకోవాలి మనం డిజైన్ చేయాలంటే. ఇది అసలు ఎందుకు చేశాను అనేది కూడా నేను చెప్తాను, అసలు ఎందుకు డిజైన్ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను నెక్స్ట్ డిజైన్ కంప్లీట్ అయిపోయినాక. చూడండి, ఒక్కొక్కటి కాపీ చేసుకుంటూ నేను ఒక బోర్డర్ లాగా ఫామ్ చేశాను అన్నమాట. ఇది ఇప్పుడు, ఇది మీకు ఒక టిప్ కూడా చెప్తున్నాను, ఇక్కడ కడ్డీ బోర్డర్స్ వస్తాయి మనకి శారీస్లో ప్లెయిన్ బోర్డర్, అలా ప్లెయిన్ బోర్డర్స్ వచ్చిన వాటికి ఇట్లాంటి బుటీస్ని మనము ఇట్లా కాపీ చేసుకొని 1 బై 1 ఇట్లా యాడ్ చేసుకుంటే ఆ ప్లెయిన్ కడ్డీ బోర్డర్లో ఇవి చాలా లుక్ బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ డిజైన్కనే కాదు అలా కడ్డీ బోర్డర్ వచ్చిన వాటికి కూడా మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. నేను వర్క్ చేసేటప్పుడు
మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి, ఎట్లా కాపీ చేస్తున్నాను ఏంటనేది నేను ప్రతిసారి మీకు చెప్తున్నాను. మీరు రెండు మూడు డిజైన్ చేసేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఆప్షన్స్ వాడటం కూడా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఎప్పుడైనా బుటీస్ యాడ్ చేసుకున్నప్పుడు బుటీకి బుటీకి మధ్యలో సమానంగా మనకి గ్యాప్ అనేది ఉండాలన్నమాట, ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా. ఓకే, ఇక్కడికి ఎంత టైం ఉందో చూసుకుంటున్నాను, చెక్ చేస్తున్నాను. 16 మినిట్స్ వచ్చింది. 16 మినిట్స్ అంటే చాలా తక్కువ టైమే మనకి అది. ఓకే, ఇప్పుడు ఫుల్ హ్యాండ్ ఈ బుటీని తీసుకున్నాను అన్నమాట. నెక్ బ్యాక్ పార్ట్కి అదే వేస్తాను, కానీ కొంచెం చేంజ్ చేస్తాను, హ్యాండ్ చేంజ్ చేస్తాను, బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేంజ్ చేస్తాను. చూడండి, ఇది ఎంతవరకు మనకి పెరిగే ఛాన్స్ ఉందో చూస్తున్నాను. ఫస్ట్ కలర్స్ సెట్ చేస్తున్నాను, దీనిలో ఎన్ని కలర్స్ వచ్చాయి చూసుకోవడానికి. ఓకే, ఫైనల్గా 5 కలర్స్ వచ్చాయి. మనకు కొంచెం బ్రైట్గా కనిపించడం కోసం నేను కలర్స్ యాడ్ చేస్తున్నాను. ఓకే, 120కి నేను లీస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు పెంచానండి దీన్ని. ఇప్పుడు నేను చూడండి ఈ జింకని కంప్లీట్గా బ్లాక్ కలర్లో నేను యాడ్ చేసేస్తున్నాను, ఫిల్ చేసేసాను. ఇది ఓకే, ఇది అలాగే ఉంచేస్తున్నాను అవుటింగ్ వరకు. ఓకే, బ్లాక్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ జింక డిజైన్ కాస్త నేను పికాక్ డిజైన్గా చేంజ్ చేస్తున్నాను అన్నమాట. అది కూడా చేయించేటువంటి ఇప్పుడు మీరు చూసి స్కిప్ అయ్యి ఇంతేనా అనని కాదు, అది ఎట్లా చేయాలనే కొన్ని కొన్ని ఈ వీడియోస్ మధ్యలో టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఎక్కువ ఇట్లా డిఫరెంట్గా క్రియేట్ చేసే వేస్తూ ఉంటాను, కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తూ ఉంటాను, మీరు అవి నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు వర్క్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఇట్లా డిజైన్ చేసుకునేటప్పుడు మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇది. చూడండి, ఫస్ట్ దీన్ని రెండు యాంగిల్, జింక ఏ యాంగిల్లో ఉందో అదే యాంగిల్లో అదే పొజిషన్లో పికాక్ను కూడా తీసుకోవాలన్నమాట. సో ఏంటంటే మనకు అప్పుడు డిజైన్ అనేది కొంచెం కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ చిన్న చిన్న ఈ టిప్స్ అన్నమాట. మనకు అప్పుడు ఏంటంటే మనకి కూడా కొంచెం వర్క్ ఫినిషింగ్ కానీ వర్క్ అపిరెన్స్ కానీ చూస్తే కూడా వర్క్ కంప్లీట్ అయిపోయినాక చాలా బాగుంటుంది. ఆ జింక కనిపించకుండా కరెక్ట్గా నేను కొంచెం ఫిల్ చేసి మామూలుగా అసలు దాని ప్లేస్లో ఫిల్ చేసి పెట్టాను. ఓకే, ఇది కొంచెం చూడండి, ఇప్పుడు పెంచుకునేటప్పుడు నిదానంగా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ పెంచుకోవాలి. మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు అన్నమాట. మరీ ఎక్కువైపోయినా కూడా ఏంటంటే మనకి చుట్టూ ఆకులు అవి ఉన్నాయి కదా, సో కాబట్టి ఏంటంటే మళ్ళీ మనకి డిజైన్ మీదకి డిజైన్ ఎక్కే ఛాన్స్ ఉంటుంది. చూసుకుంటూ దాన్ని పైకి కిందకి అడ్జస్ట్మెంట్లు ప్లస్ అన్నీ చూసుకుంటూ చెక్ చేసుకోవాలి, చేసుకుంటూ డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం కరెక్ట్గా మిడిల్లో పెట్టినాను, అంటే చుట్టూ ఉన్న ఆకులు మీద కూడా ఎక్కకుండా సరిపోయిందా లేదా అనేది. సరిపోతే ఓకే, లేదంటే కొంచెం పెంచుకోవచ్చు. 110 చూస్తున్నాను, 110కి అయితే కరెక్ట్ సెట్ అయ్యేటట్టుంది. బాగుంది, సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీనికి బుటీస్ యాడ్ చేస్తాను అన్నమాట. చూడండి, కాపీ ఆప్షన్ నేను ఎట్లా యూస్ చేస్తున్నాను కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి. మెయిన్ డిజైన్ చేసుకునేటప్పుడు కాపీ ఆప్షన్ని జాగ్రత్తగా వాడాలి, ఎందుకంటే మనకు తెలీదు ఒక్కసారి ప్రెస్ అయినా కూడా మనకి బుటీస్ మీద బుటీస్ ఉండిపోవడం జరుగుతుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే రెండు రెండు బుటీస్ స్టిచ్చింగ్లు పడిపోతాయి, మనకు తెలియదు. అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే క్లాత్ పట్టుకోవటం లాగటం లాంటిది కూడా చేస్తుంది అన్నమాట. సో అట్లా లాగాలి అన్నప్పుడు ఏంటంటే కొద్ది ఇదిగా ఉంటుంది. మనం ఏదైతే మార్చుకోవాలి పక్కకి జరుపుకోవాలనుకుంటున్నామో దాన్ని ఒకసారి ప్రెస్ చేసుకుని కొంచెం కరెక్ట్ చేస్తున్నాను. దాన్ని అట్లా ప్రెస్ చేసి అలా కిందకి డౌన్ చేసుకుంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడికి సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి తక్కువ టైంలో ఎల్బో హ్యాండ్ చాలా అసలు చాలా డిఫరెంట్ అండ్ వెరైటీ అన్నమాట, చాలా బాగా వస్తుంది. చూడండి, కాపీ కాబట్ నా కాపీ ఆప్షన్ తగిలింది, అక్కడ రెండు ప్రెస్ అయిపోయినాయి. అది కొంచెం మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒకటి డిలీట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా వీవింగ్ కూడా బాగుంటుందండి డిజైను, అన్నీ అని కాదు మస్ట్ చుట్టు కొంచెం కొన్ని బాగున్నాయి బెటర్గా ఉన్న డిజైన్స్ ఏంటంటే ఇది చాలా మంచి డిజైన్. అసలు చాలా హెవీగా ఉంటుంది ప్లస్ డిజైన్ వీవింగ్ కూడా బాగుంటుంది.
ఇట్లా వేస్ట్గా అనవసరంగా నాకు జింకలు మ్యాచింగ్ ఉంటేనే వెయ్యాలి అన్న ఆలోచనలోనే మనం ఉంటాం, లేదంటే ఇంకా ఆ డిజైన్ జోలు కూడా వెళ్ళాం అన్నమాట. సో ఏంటంటే కొంచెం ఇలా వెరైటీగా ఆలోచించుకొని ఆ పికాకే కాకుండా ఆ ప్లేస్లో మీరు ఇంకేదైనా కానీ మీ శారీలో ఉన్న మ్యాచింగ్ బుటిక్ కానీ ఏదైనా యాడ్ చేసుకొని కూడా మీరు ఆ డిజైన్ చేంజ్ చేసుకొని వేరే వాటికి కూడా సెట్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం చేసుకోగలిగే వాళ్ళకి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు, ఒక డిజైనర్ లాగా కూడా అనిపిస్తారు. కస్టమర్ ముందు లైక్ చేస్తేనే కదా మనకి కొంచెం ఎంత వర్క్ హార్డ్ వర్క్ చేసినా కూడా మనకి ఆ పెయిన్ అనేది తెలియకుండా ఉంటుంది. చూడండి కంప్లీట్గా యాడ్ చేసేసాను బుటీస్. టోటల్ టైం చూడండి 48 మినిట్స్ చూపిస్తుంది. కాకపోతే మనకు ఆ జింక్ అనేది లెస్ అయిపోతుంది అక్కడ ఆల్మోస్ట్, అంటే మనకి ఒక 10 మినిట్స్ కలిసి వస్తుంది అనమాట. అంటే 38 మినిట్స్ మ్యాక్సిమం 40 మినిట్స్ వరకు మనకి టైం పట్టిద్ది. ప్లస్ నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని టిప్స్ ప్లస్ షేడెడ్ థ్రెడ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేడెడ్ థ్రెడ్స్ ఎట్లా వాడాలి ఏంటనేది కూడా. ప్రతిసారి ఇలా డిజైన్ చేసుకోకుండా ఇలా డిజైన్ చేసుకున్న డిజైన్స్ని మనం ఎట్లా సేవ్ చేసుకోవాలి, ఆ సేవ్ చేసుకున్న డిజైన్స్ని ఎట్లా ఓపెన్ చేసి వాడుకోవాలి అనేది కూడా నేను ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కామెంట్ చేస్తే నాకు ఎందుకంటే నా వీడియోస్ మీ అందరికీ ఎంత యూస్ఫుల్ అవుతున్నాయి అనేది కూడా నాకు కొంచెం తెలుస్తూ ఉంటుంది. సో ఏంటంటే ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవ్వాలి, మీ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళందరికీ అన్న ఆలోచనతోనే నేను ఈ వీడియోస్ మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.